యాక్చువల్లీ ఈ రోజు ఇక్కడికి వచ్చిన వెంటనే కూర్చుని ఆయన థియేటర్ ట్రైలర్ ప్లే చేయకముందు ఇలా ఒక థియేటర్కల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి వచ్చి మనం థియేటర్కల్ ట్రైలర్ లాంచ్ చేసిన లాస్ట్ ఫిల్మ్ ఏంటబ్బా అనుకున్నాను. దెన్ ఇట్స్ అర్జున్ రెడ్డి అండ్ ఓ అవును కదా దాంతో అంటే ఒక సాలిడ్ సూపర్ సక్సెస్ ఆ ఫిల్మ్. సో థియేటర్కల్ ట్రైలర్ చూసిన వెంటనే అనిపించింది పర్లేదు మన ట్రాక్ రికార్డ్ ఇంటాక్ట్ ఉంది అనిపించింది. అండ్ శేష్ సచ్ టెర్రిఫిక్ పర్ఫార్మర్ అండ్ ఈ రోజు దాకా ఐ డోంట్ థింక్ అంటే తనకి అంత క్రిటికలీ ఎక్లెయిమ్ వచ్చిన చెన్నై లాంటి సినిమాలు చేసినా ఏ సినిమా చేసినా తన పర్ఫార్మెన్స్కి తగ్గ అప్రిషియేషన్ కానీ సినిమా కానీ ఇంకా రాలేదు అని అనుకుంటుండేవాడిని తను చూసినప్పుడల్లా. అండ్ ఎందుకు నాకు గుడ్ యాక్చువల్లీ ద రైట్ ఫిల్మ్ అండ్ ద రైట్ టైం అనిపిస్తుంది. తను తను వాట్ ద పొజిషన్ హీ డిజర్వ్స్ ఐ థింక్ హీ గెట్ విత్ గుడ్ యాక్చువల్లీ. అండ్ మామూలుగా చాలా నాకు నాకు పర్సనల్గా చాలా ఇష్టం ఎందుకంటే ఈ యాక్చువల్లీ బిగ్ బాస్ అయ్యేంతవరకు మీడియాకి అంటే జనరల్గా ఇలాంటి లాంచెస్ లేదంటే దేనికి ఐ థాట్ ఐ విల్ నాట్ అటెండ్ బట్ ఎప్పుడైతే స్టేజ్ ఫోన్ చేశాడో ఐ న్యూ ఐ హ్యాడ్ టు బీ హియర్ అట్ ఎనీ కాస్ట్. అండ్ అంటే తను కూడా తను జనరల్గా అంటే తను జెన్యున్గా కూడా వేరే సినిమాల గురించి కానీ ఏదైనా సరే తన సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే చాలా పాజిటివ్ పర్సన్, అన్నిటిని మెచ్చుకుంటూ పొగుడుతూ చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తాడు రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ కూడా. అండ్ తన సినిమాకి అవసరమైనప్పుడు మేము లేకపోతే తనకు అర్థమే ఉండదు అనిపించింది. అండ్ నార్మల్ థియేటర్కల్ ట్రైలర్ లాంచ్ చేసాను దాని గురించి మాట్లాడాలి అంటే అదిరిపోయింది ఒకసారి గూజ్ బంప్స్ వచ్చింది ఫస్ట్ చూస్తున్నప్పుడు. ప్రతి షాట్ ఎడిటింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ యాక్టర్స్ కానీ పర్ఫార్మెన్సెస్ అన్నీ అంటే ఎవ్రీథింగ్ అంటే చాలాసార్లు మన వాళ్ళు ఒక ఏదైనా ఒక సినిమా చూస్తూ హాలీవుడ్ కానీ అలాంటి సినిమాలు చూస్తూ ఈ బడ్జెట్ మాకు ఇచ్చింటేనా అనేవాళ్ళు. బట్ గూఢచారి ట్రైలర్ చూస్తే నాకు అర్థం ఏంటంటే సినిమా క్వాలిటీకి కావాల్సింది బడ్జెట్ కాదు క్లారిటీ అని నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది థియేటర్కల్ ట్రైలర్. అండ్ ఐఎమ్ షూర్ ఇప్పుడు ఇప్పుడే లాంచ్ చేశాను కాబట్టి ఆన్లైన్ కూడా సూపర్ రెస్పాన్స్ ఉంటుంది థియేటర్కల్ ట్రైలర్. దాంట్లో డౌట్ లేదు అండ్ ఓపెనింగ్స్ కూడా అగ్గిపోతే ఎందుకంటే ట్రైలర్లోనే ఒక చిన్న ఎగ్జిలెంట్ ఎక్స్పెక్ట్ చేసినట్టు సినిమా జనరల్గా మనం చూస్తే క్లైమాక్స్లో ఇంటర్వెల్లో ఫీల్ అయ్యే ఎమోషన్ థియేటర్కల్ ట్రైలర్కి ఫీల్ అవుతాయంటే దాని అర్థం ఇంకా సినిమా యాక్టర్కల్లో ఊహించుకోవచ్చు. అండ్ ఆగస్ట్ 3rd ఇస్ ద రిలీజ్ డేట్ అండ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ ఐఎమ్ రియల్లీ వెయిటింగ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ ఆన్ bigger screen than the previous year. So all the best to the whole team and I really loved it. Definitely it is number one trending lo untundi inga sepattlo ne. So andaru trailer ni maatrame kada cinema ni kuda chusi oka blockbuster cheyalani manasphoorthiga korutunna. Thank you so much. So I'll be telugu na first movie so I'm very excited about it. Mother tongue lo movie cheyalani eppudu nunchi anukunnanu gaani I was not ఒక మంచి స్క్రిప్ట్ చేయాలి ఒక మంచి టీమ్తో వర్క్ చేయాలని అనుకుంటూ ఉన్నాను. అట్ ద రైట్ టైం శేష్ నాకు ఫోన్ చేస్తారు ఆఫ్టర్ మై ఫస్ట్ ఫిల్మ్ ఇన్ బాలీవుడ్ అండ్ హీస్ బీన్ సో సపోర్టివ్ అండ్ ద హోల్ టీమ్. ఇట్స్ బిన్ అ గ్రేట్ జర్నీ యాక్చువల్లీ. ప్రతి మూవీకి దర్స్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఇన్వాల్వ్ బట్ దిస్ ఇస్ బిన్ అ ప్యాషన్ ప్రాజెక్ట్ ఫర్ సో మెనీ పీపుల్ అండ్ నాకు ఇది నాకు ఐ ఫీల్ వెరీ ఫార్చునేట్ దట్ ఇలాంటి టీమ్తో పనిచేసినందుకు. The teaser launch itself shows team commitment. ఇందాక మేనేజర్ చెప్పినట్టు ఇట్స్ నాట్ బడ్జెట్ ద క్లారిటీ అండ్ క్లారిటీతో పాటు హార్డ్ వర్క్ ప్యాషన్ ఎవ్రీథింగ్ దిస్ గైస్ హ్యాడ్ అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ టు బి రిలీజింగ్ దిస్ మూవీ అండ్ హోప్ఫుల్లీ పీపుల్ గెట్ ఇన్స్పైర్డ్ బై టీమ్ లైక్ దిస్ అండ్ మేడ్ మోర్ అండ్ మోర్ మూవీస్. It's like a proud moment to play this movie. And once again, all the best for all the cast and crew. Varadhana, ikkada unna team andariki naa safe kada guru ani endante inta munnu kuda cheppanu meeku tana mammalni pette tana maaku icche stress maaku telustundi tana oka shield ani aa tensions bayata unna tensions anta maa daaka raakunda chese oka shield ani అది తన దగ్గర మేమందరం నేర్చుకోవాలి అలా మాకు కూడా తను గురి. అండ్ ఈ సినిమాకి సంబంధించి సినిమాగా చెప్పినట్టు అత్యద్భుతమైన టీం అందరం తిట్టుకుంటాం కానీ అందరం
ఒకటి కొట్టాలి ఈ సినిమా ఈ బడ్జెట్లో ఇంత గొప్పగా రావాలన్న ఒకే ఒక టార్గెట్ తోటి అందరి కళ్ళు ఒక్కసారి మీరు కళ్ళల్లో చూస్తే ఎవరి కళ్ళల్లోనూ రక్తం వచ్చినట్టు తెర్రగా అంటే నిద్రారాలు మాని పనిచేస్తున్నారు ఇప్పుడు కాదండి బై స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అంటే స్క్రిప్ట్ డిస్కషన్స్ దగ్గర నుంచి అంటే టైమింగ్ ఉండదు పలాన్ టైం నుంచి పలాన్ టైం దాకా కూర్చోవడానికి అంటే క్రియేటివ్గా ఒక టైంలో పలాన్ ఐడియా వస్తుందని మనకేం తెలియదు కదా ఎన్ని దాకా అంటే అన్ని దాకా అలా నడుస్తూనే ఉండదు అంత కష్టం పెట్టి ఇంత గొప్ప సినిమా చూపిస్తున్నప్పుడు అవన్నీ మర్చిపోతాం కదా అన్నీ అంత మంచి సినిమా చేశారు మొత్తం శేష్ కానీ మన శేష్ కానీ మొత్తం టీం అండి మొత్తం టీం అండ్ వీళ్ళందరికీ నేను నా తరఫున మళ్ళీ నేను మా అందరి తరఫున కూడా వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాను ఇలాంటి సినిమాని తయారు చేసి మన ముందుకు తీసుకెళ్ళి అండ్ ఆగస్ట్ 3 ఈ సినిమా రిలీజ్ అవుతుంది వీళ్ళందరూ చూసి నేను ఆదరిస్తారని గొప్పగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను ట్రైలర్లో మేము పెట్టాలనుకుంది ఆ సెన్స్ ఆఫ్ ది స్టోరీ ఆ సెన్స్ ఆఫ్ ది యూనివర్స్ త్రీ డిఫరెంట్ కంట్రీస్ జరగటం బేసిక్గా ఒక ఒక సాధారణమైన కాలేజ్ గ్రాడ్యుయేట్ ఒక ఐఎస్బీలో ఎంబీఏ చేసే టైపు గచ్చిబౌల్లో కాఫీ డేలో కూర్చునే టైపు అటువంటి వాడు గుడిసరైపోయింది రోజు ఫ్యాషనబుల్ విత్ దట్ ఐడియా హౌ దే బికమ్ దట్ ఎందుకంటే మనం ఎప్పుడైనా ఒక స్పై ఫిల్మ్ చూసామంటే స్పై అయిపోయిన తర్వాత ఏ మిషన్ తెలియదు ఏ బాండ్ వెళ్తున్నాడు వగరే సో వీ డోంట్ వాంట్ టు మేక్ అ బాండ్ ఫిల్మ్ ఒక ఆథెంటిక్ తెలుగు గూడచారు చేయాలనుకుంటున్నాం అండ్ అందులో వీ వాంట్ టు షో జెన్యున్ ఒక స్పై అవుతే ఎలా అవుతుంది ఇది ఒక ఆరిజిన్ స్టోరీ అండ్ ఆ ఆరిజిన్ స్టోరీ చేయడానికి బిగ్గెస్ట్ అస్త్రాలు ఏంటంటే మా డైరెక్టర్ అబ్దుల్ గారు అండ్ టీచర్ అండ్ సునీల్ వీళ్ళు మా బిగ్గెస్ట్ వెపన్స్ అనమాట Hi India Glitz viewers. For all the latest movie review, interview, latest updates, subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.